హలో హలో చెప్పండి మినిస్టర్ గారా మినిస్టర్ గారు లేరా అవునమ్మా చెప్పు మాట్లాడుతున్నా నమస్తే మల్ల రెడ్డి గారు చెప్పండి నిన్న మీరు కామెంట్ చేశారు మీ దగ్గర బోల్డ్ అనే డబ్బు ఉందన్నారు కదా నిన్న ఒక కామెంట్ చేశారు కదండి మీరు బోల్డ్ అనే డబ్బు ఉంది అంటున్నారు కదా అవును అది ఏ రీతిగా అది మాకు కూడా చిన్న లాజిక్ చెప్పండి ఎలా సంపాదించారు ఎలా సంపాదించాలో మాకు కొంచెం లాజిక్ చెప్పండి చెప్పినాం కదా కష్టపడి పాలమ్మి పూలమ్మి అది ఇంకా నీకు ఐడియా లేదా రాలేదా వచ్చింది వచ్చింది పాలమ్మి పూలమ్మి కష్టపడ్డారు నా పాలమ్మి పూలమ్మి అందరు కొట్టిసలు అయిపోతారు అట్లా సంపాదించలే కదా వచ్చింది లేకపోతే స్మగ్లింగ్ ఏం చేయలేదు కదా నేను అంటే ఇన్ని రోజులు ఇప్పుడు సినిమా టూ అండ్ హాఫ్ అవర్ లో కోటేశ్వర్లు అయిపోతున్నట్టు అలాగే ఎన్ని అయిపోయినమ్మా నేను చెప్పింది నేను ఎట్లా కష్టపడ్డానో ఎట్లా సంపాదించినా కూడా చెప్తూనే ఉంటా కదా పూలమ్మి నీలమ్మి పా అన్ని ఆ పాలమ్మి అన్ని చెప్పారు బానే ఉంది ఎన్నాళ్ళు చేశారు బోల నుంచి డబ్బులు అంటే నాకు నా కుటుంబానికి సరిపోని డబ్బులు నాకు తనున్నాయి ప్రజల దగ్గర డబ్బులు నాకు అవసరం లేదు నేను ప్రజలకు సేవ చేస్తానే కాన్సెప్ట్ చెప్పేటందుకు వస్తున్నారు ఆ రకంగా చెప్తానమాట అట్లా అంతే తప్ప మీరు అంటే నా జీవితంలో నా పిల్లలకు నాకు సరిపోనంత డబ్బులు మా తన ఉన్నాయి మాకు ఎవరి డబ్బులు అవసరం లేదు తెలంగాణ ప్రజలంతా మీ బిడ్డలు కదా అండి అది చెప్తేనే ఉన్నా కదా వాళ్ళు ఇనమ్మ తల్లి చెప్పండి నేను ప్రజా సేవ చేస్తానికే వచ్చినా నేను నా కొడుకులు ఉచితంగా వైద్య సేవ చేస్తాము ఉచితంగా అన్ని సేవలు చేస్తామని చెప్పినా మాది పూర్తిగా వినలేదా నువ్వు నిన్న విన్నా మరి ఇంకా ఇన్నాక గట్లా మాట్లాడతావు నువ్వు అంటే ఎన్ని రోజుల్లో కోటేశ్వర్లు అవుతారని నాకు ఒక చిన్న లాజిక్ కోసం అడుగుతున్నా అది తర్వాత చెప్తలే తర్వాత చెప్తారా